ఫ్రెండ్స్ ఇది మోటరోలా హెచ్ థర్టీ ఆల్ట్రా, ఇది వచ్చేసరికి మోటరోలా హెచ్ థర్టీ ఫ్యూజన్. ఈ రెండు ఫోన్స్ని మోటరోలా 13వ తారీఖు అయితే లాంచ్ వస్తుంది. ప్రైజెస్ వచ్చేసరికి ఇది ఆఫర్స్ కలుపుకొని 54,999 వస్తుంది ఆల్ట్రా మోడల్, ఫ్యూజన్ వచ్చేసరికి 39,999 రూపాయలకు వస్తుంది. ఇంకా జియో బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం ప్రైజెస్ ఇవన్నీ గురించి, ఆఫర్స్ గురించి. అండ్ ఫస్ట్ మనం వీటిని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ లోపల బాక్స్ కంటెంట్ ఇవన్నీ చెక్ చేద్దాం, తర్వాత వీటి ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం డివైజెస్వి. ఫస్ట్ మనం ఈ రెండు ఫోన్స్ బాక్సెస్ చూసుకుంటే మాత్రం బాక్సులు మీకు సేమ్ ఒకేలాగా ఉన్నాయి. అండ్ ఈసారి బాక్సుల్లో మాత్రం ఎక్కువ కవర్స్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదు, ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి అంటే పర్యావరణాన్ని కాపాడడానికి అయితే బాక్స్లో నుంచి ఛార్జర్ రిమూవ్ చేయకుండా అన్ని బ్రాండ్స్ లాగా బాక్స్లో ఛార్జర్ ఇస్తూనే వీళ్ళు ఏదైతే ప్యాకింగ్ ఇవన్నీ ఉంటాయో వాటిలో నుంచి మ్యాక్సిమం ప్లాస్టిక్ అయితే వీళ్ళు తీసేశారు. సో మీకు 80% అయితే మనకి రీసైకిల్ చేయొచ్చు మెటీరియల్ అంతా. సో లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం లోపల మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది, రెండు ఫోన్స్ బాక్స్లో మీకు సేమ్ కంటెంట్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒక కేస్ అయితే ఇస్తారు క్లియర్ కేస్. ఇవి బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ వీటి ఫిజికల్ వారి కూడా మీకు సేమ్ ఉంటుంది. టాప్లో చూసుకుంటే డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటంలో వచ్చేసరికి సిమ్ ట్రే ఉంటుంది, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ ఉంటుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీ లేవు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, మోటోరోలా బ్రాండింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు డిజైన్ పరంగా చూసుకుంటే లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం చేంజ్ అయిపోతుంది. నూతికంగా డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఏదైతే బ్యాక్ సైడ్ ఈ ప్యానలింగ్ ఉందో ఇది మొత్తం మీకు కర్వ్ వస్తుంది, మొత్తం గ్లాస్ ఇది, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. సో డిజైన్ అయితే మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అనిపిస్తుంది ఫోన్. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చేంజ్ చేస్తారు. ఇంతకుముందు మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు, ఇప్పుడు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ వస్తున్నాయి. రెండు ఫోన్స్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ టైం మనకి ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఉండేది, ఇప్పుడు అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫోన్ ఎడ్ సిరీస్లో మీకు ఒక ఫోన్ అల్యూమినియం బాడీతో రావడం. ఇది కూడా మీకు లో ఎండ్ మోడల్ కూడా మీకు అల్యూమినియం ఫ్రేమ్తోనే వస్తుంది. ఇది ఇంకా లైట్ వెయిట్ అనిపిస్తుంది మీ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. సో ఓవరాల్ అయితే మాత్రం డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఇన్ హ్యాండ్ ఫీల్ ఈ ఫోన్స్ మీకు చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం హెచ్ థర్టీ ఆల్ట్రా గురించి మాట్లాడుకున్నాం, తర్వాత మనం హెచ్ థర్టీ ఫ్యూజన్ గురించి అది చూద్దాం. ఫస్ట్ ఈ ఫోన్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఆల్ట్రా మోడల్లో మీకు 200 MP కెమెరా సెన్సార్ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, 200 MP కెమెరా సెన్సార్తో వస్తుంది. ఇండియాలో కూడా ఫస్ట్ ఫోన్. ఇది 200 MP కెమెరా సెన్సార్, ఇది శాంసంగ్ సెన్సార్. ఇది మీకు 4x4 బిన్నింగ్ సపోర్ట్తో వస్తుంది, 16 కలిసి ఒక పిక్సెల్ లాగా అయితే ఏర్పడతాయి. సో లార్జ్ పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫోటోస్ తీస్తున్నప్పుడు 200 MP కెమెరా యూస్ చేసి మీరు జూమ్ చేసి తీసారనుకోండి, చూస్తే జూమ్ చేసి చూస్తే మీకు డీటెయిల్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. సపరేట్ మోడ్ కూడా ఉంటుంది, మోడ్లోకి వెళ్తే మీకు 200 MP మోడ్ అయితే ఉంటుంది. సో 200 MP సెలెక్ట్ చేసుకుని మీరు ఫోటో తీస్తే మాత్రం మీరు జూమ్ చేసే కొద్దీ మీకు డీటెయిల్స్ అయితే ఇంకా బెటర్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసాము మేము, జూమ్ చేస్తే మాత్రం చాలా మంచి డీటెయిల్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ కలర్స్ కూడా చాలా నీట్గా క్యాప్చర్ చేస్తుంది మనకి. సోరల్ అయితే మాత్రం మెయిన్ కెమెరా మీకు చాలా మంచి కెమెరా, 200 MP కెమెరా సెన్సార్, డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. దీనిలో మీకు 12 MP పోర్ట్రేట్ లెన్స్ కూడా ఉంటాయి. ఈ మీకు పోర్ట్రేట్ షాట్లు ఉపయోగపడతాయి. 50mm 85mm ఫ్రేమింగ్ బట్టి మీరు ఫోటో పోర్ట్రేట్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడతాయి. 35mm కూడా ఉంది, దీనిలో 35mm వస్తారు మీకు నార్మల్ మెయిన్ కెమెరా నుంచి పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 50mm 85mm పెట్టితే మీకు ఈ పోర్ట్రేట్ లెన్స్ అయితే మీకు వాడుకలోకి వస్తున్నాయి. సో ఇది మీకు ఇప్పుడు ఒకవేళ మీరు డిఎస్ఎల్ఆర్ ఇట్లాంటి వాడేవాళ్ళు అయితే ఇది అర్థమైతే మీకు 50mm ఫ్రేమింగ్ ఏది, 85mm ఫ్రేమింగ్ ఏదని చెప్పేసి. సో మీకు ఫ్రేమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, కాకపోతే మీకు పోర్ట్రేట్ ఎఫెక్ట్ బాగా వస్తుంది. అండ్ చూడడానికి అయితే పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొక కెమెరా ఉంది, వైడ్ యాంగిల్ కెమెరా. మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. వైడ్ యాంగిల్ కెమెరా 50 MP కెమెరా, ఇది 50 MP కెమెరా. ఇది వైడ్ యాంగిల్లో మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంకొకటి మ్యాక్రో షాట్స్ కూడా తీయచ్చు 50 MP కెమెరా యూజ్ చేసి. సో మ్యాక్రో కెమెరా మీరు ఫొటోస్ తీసేటప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మ్యాక్రో వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు 1080p మీరు. సో మ్యాక్రో వీడియో కూడా మీకు చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది 50 MP కెమెరా కాబట్టి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా మీరు మెయిన్ కెమెరాతో ఎక్స్పెక్ట్ చేయొద్దు, పోటీ పడలేదు అది, 200 MP 50 MP. కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు 50 MP కెమెరా కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్ కెమెరా వస్తారు దీనిలో మీకు 60 MP కెమెరా ఉంటుంది. ఇది మొత్తం కెమెరా చూడొచ్చు మీరు, కెమెరా సెటప్ మొత్తం మీకు పనికి వచ్చే కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడ మనకి పనికిరాని కెమెరాస్ అయితే లేవు. ఫ్రంట్ కెమెరా 60 MP కెమెరా, ఇది మనం లాస్ట్ H30 Pro కూడా చూసాం. సో 60 MP కెమెరా మీకు చాలా డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది మీరు ఫోటో తీస్తున్నప్పుడు. అండ్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఆ ప్రైస్లో మనకి మ్యాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ 1080p వరకే ఉంటాయి. సో దీనిలో మీకు 4K ఫ్రంట్ కెమెరా అయితే ఆప్షన్ అయితే ఉంది, 4K వీడియో అయితే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ఈ 60 MP కెమెరా కాబట్టి లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. అండ్ కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు చూడొచ్చు ఫ్రంట్ కెమెరాతో తీసినవి. అండ్ ఇంకా దీనిలో
కెమెరాలో ఫీచర్స్ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరాలో మీకు బ్యాక్ కెమెరా వచ్చేసి 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. నెక్స్ట్ స్లో మోషన్ వీడియో 960fps రికార్డ్ చేయొచ్చు. అది కూడా మీరు 1080p రికార్డ్ చేయొచ్చు. ఫుల్ హెచ్డీలో 960fps స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక శాంపిల్ చూడొచ్చు. చాలా మంచి క్వాలిటీ స్లో మోషన్ వీడియో దీనిలో మీరు రికార్డ్ చేయొచ్చు. ఇంకా మీకు కెమెరాలో స్పాట్ కలర్ ఉంటుంది. అంటే మీకు ఏదైతే కలర్ కావాలో మీ ఫోటో తీసేటప్పుడు ఆ కలర్ని సెలెక్ట్ చేశారనుకోండి, అది ఒకటే కలర్లో ఉంటుంది, మిగతా అంత బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. నెక్స్ట్ డ్యూయల్ క్యాప్చర్ ఉంటుంది. అంటే రెండు కెమెరాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్కాన్ ఉంటుంది, ఏమైనా డాక్యుమెంట్స్ మీరు స్కాన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నైట్ విజన్ ఉంటుంది, నైట్ మోడ్ అనమాట ఇది. నైట్ టైం మీకు ఇది ఆన్ చేస్తే మీకు బ్రైట్ పిక్చర్స్ అయితే వస్తాయి. ఇవి కెమెరాలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4610mAh బ్యాటరీ ఉంటుంది. 125W టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 125W ఛార్జర్ మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 125W ఛార్జర్ మీకు జిఐఎన్ టెక్నాలజీతో వస్తుంది. చిన్నగా ఉంటుంది ఛార్జర్, మీకు క్యారీ చేయడం పోర్టబుల్ ఛార్జర్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఛార్జర్ మీరు తీసుకెళ్తే మీరు ఒకవేళ ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళు అయితే మీరు ఒక ల్యాప్టాప్ని, ఒక ట్యాబ్లెట్ని, ఒక ఫోన్ని క్యారీ చేస్తున్నారు అనుకోండి, మూడింటిని ఛార్జర్ యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టొచ్చు. మూడింటిని ఇది ఛార్జ్ అయితే చేయగలదు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే 7 మినిట్స్ దీన్ని ఛార్జ్ చేసి ఫుల్ డే యూస్ చేయొచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. మేము చెక్ చేసినప్పుడు 13 నిమిషాల్లో 60% దాకా ఛార్జ్ అవుతుంది, 25 నిమిషాల్లో 100% దాకా ఛార్జ్ అవుతుంది. సో ఫాస్ట్గా ఇది ఛార్జ్ అయిపోతుంది, ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. ఇది బిగ్గర్ బ్యాటరీ 4610mAh బ్యాటరీ, ఈజీగా మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే ఇది మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఇది మీరు ఒకవేళ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేయాలన్నా చేయొచ్చు ఈ ఫోన్ యూస్ చేసి. నెక్స్ట్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 8+ జర్మన్ ప్రాసెసర్తో వస్తుంది. ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్ మార్కెట్లో ఇది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఈ ఫోన్లో మీరు ఏదైనా గేమ్ వేయండి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీరు బీజిఎంఐ ఏ గ్రాఫిక్స్ లైన్ హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్, ఆల్ట్రా హెచ్డి ఏ గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఏ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు. సో దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ యాడ్ చేస్తారు. దీనిలో మీకు 3083mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఇది మీకు హీట్ని డిసిపేట్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్ అయితే మాత్రం మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెస్. అండ్ ఇది మీకు వైఫై 6 కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది. 8GB LPDDR5 ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ వస్తారు QFS 3.1 స్టోరేజ్, 128GBతో వస్తుంది. ఇది ఒకటే మోడల్లో వస్తుంది, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తోనే. అండ్ దీనిలో మీకు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే టైప్ సి నుంచి మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవాలి. వేరే మోడల్స్ ఆప్షన్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది, 256GB అట్లా. దీనిలో మీకు ఓన్లీ 128GB మోడలే ఉంటుంది. ఇంకా 5G బ్యాండ్స్ విషయానికి వస్తే రెండు ఫోన్స్ మీకు 5G బ్యాండ్స్, 13 5G బ్యాండ్స్ వరకు సపోర్ట్ చేస్తాయి. అండ్ రెండింటిలో USB 3.1 సపోర్ట్ కూడా ఉంది. ఎల్గార్డ్ ఇట్లాంటి మీరు కనెక్ట్ చేస్తే డిటెక్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి దీనిలో 6.67 ఇంచ్ డిస్ప్లే, POLED డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే. అండ్ ఇది మీకు కర్వ్డ్ స్క్రీన్, బోర్డర్లెస్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మీకు స్క్రీన్ ఎక్కువ కనిపిస్తుంటుంది అండ్ కర్వ్డ్ స్క్రీన్, చాలామంది కర్వ్డ్ స్క్రీన్ ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని కర్వ్డ్ స్క్రీన్ తీసేస్తున్నాయి. దీనిలో మీకు రెండు ఫోన్స్లో అయితే మీకు కర్వ్డ్ స్క్రీన్స్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్. సో మీకు డిస్ప్లే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీకు 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది దీనిలో మీకు. దీనిలో మీకు 10-bit కలర్స్ కూడా ఉంటాయి. కలర్స్ మీకు చాలా బాగుంటాయి మూవీస్ చూసేటప్పుడు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మీకు సన్లైట్లో కూడా బాగా కనిపిస్తుంది. మీకు 1250 nits బ్రైట్నెస్ లెవెల్ ఉంటాయి దీనిలో. మీకు DC డిమ్మింగ్ ఉంటుంది, బ్లూ లైట్ ఫిల్టరేషన్, ఇవన్నీ మీకు ఈ డిస్ప్లేలో అయితే ఉంటాయి. హెల్వన్ సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ మీకు HDR అయితే లేదు, HD వరకు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మీకు HDR 10+ సపోర్ట్ అయితే ఉంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. మీకు సౌండ్ అయితే చాలా బాగుంది, డాల్బీ అట్మాస్తో కూడా ఇది వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు బ్లూటూత్ హెడ్ఫోన్స్ ఇట్లా కనెక్ట్ చేసుకున్నారనుకోండి లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో మీకు లీనియర్ ఎక్స్ఆక్సిస్ వైబ్రేషన్ కూడా ఉంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మీకు చాలా బాగుంటుంది. మీ ఫోన్ యూస్ చేసినప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ అయ్యేది అడగ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 మీద వస్తుంది. 3 ఇయర్స్ వరకు మీకు OS అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే మీకు 13, 14, 15 వరకు రావచ్చు. అండ్ 4 ఇయర్స్ వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ దీనిలో ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్లీన్ యూఐ అయితే వస్తుంది. ఎక్కడ మీకు బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏముండవు. మీకు చాలామంది క్లీన్ యూఐ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మోటరోలా జిక్సర్స్ ఉంటాయి కదా, ఇట్లా అంటే మీకు
ఫ్లాష్ వస్తుంది, ఇట్లాంటి కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ మీకు ఈ ఫోన్లో అయితే ఉంటాయి. క్లీన్ ఇవ్వాయి కాబట్టి మీకు యాప్ లాక్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉండవు. అండ్ దీనిలో మీకు గూగుల్ డైలర్తో వస్తుంది, మీకు కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి తినిపిస్తుంది, కాల్ రికార్డింగ్ కూడా దీనిలో అయితే ఉంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనిలో మీకు థింక్ షీల్డ్ అని చెప్పేసి ఆల్రెడీ మోటోరోలా సెక్యూరిటీ అయితే ఉంటుంది. అది కాకుండా కొత్తగా దీనిలో మోటోరోలా స్ట్రాంగ్ బాక్స్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేశారు, మోటో స్ట్రాంగ్ బాక్స్ అని. సో ఇది మీకు మూడు రకాలుగా మీ ఫోన్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా మాల్వేర్ మీ ఫోన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇది హార్డ్వేర్ లెవెల్లో ఫైట్ చేస్తుంది దాంతో. ఒకవేళ దానికి తెలిసింది అనుకోండి దాన్ని ఆపుతుంది, తెలియని మాల్వేర్ దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీ పేమెంట్ యాప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మీ సెక్యూరిటీ సిస్టమ్ లైక్ పాస్వర్డ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్ అయితే మాత్రం ఇది మోటోరోలా స్ట్రాంగ్ బాక్స్ అనేది హార్డ్వేర్ లెవెల్ నుంచి వీళ్ళు సపరేట్ చిప్ యూజ్ చేస్తున్నారు, హార్డ్వేర్ లెవెల్లో మీకు ప్రొటెక్షన్ అయితే మీకు ఇస్తున్నారు. సో ఇది ఒక కొత్తది యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి రెడీ ఫర్ ఫీచర్ అని చెప్పేసి ఉంది మీకు సాఫ్ట్వేర్ పరంగా, మీకు ఆల్రెడీ చెప్పాము కూడా. మీకు రెడీ ఫర్ అంటే మీరు ఈ ఫోన్ని మీరు వైర్లెస్గా లేకపోతే వైర్తో అయినా మీరు పీసీకి కానీ టీవీకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని మీరు ఏదైతే ఫోన్లో మూవీ చూస్తున్నారో అక్కడ చూడొచ్చు, మీ ఫోన్లో గేమ్ ఆడితే మీరు అక్కడ ఆడొచ్చు. ఏదైనా మీరు ఫోన్ కాల్ ఇట్లాంటి అంటే వీడియో కాల్ ఇట్లాంటివి మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా మీరు వెబ్ కెమెరాలో కూడా యూజ్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు మోటోరోలా రెడీ ఫర్లో అయితే ఉంటాయి. సో ఇవి కూడా మీరు ఒకవేళ ఈ ఫోన్స్ తీసుకుంటే మాత్రం యూజ్ చేయడానికి ట్రై చేయండి, బాగుంటాయి. అండ్ ఎడ్జ్ లైటింగ్ కూడా ఉంటుంది, మీకు నోటిఫికేషన్ వచ్చినా ఫోన్ కాల్స్ వచ్చినా మీకు చుట్టూ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. దాన్ని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, సెట్టింగ్స్లో మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది, కలర్స్ మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో మీకు IP52 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, 68 ఇస్తే ఓవరాల్ మీకు కంప్లీట్గా ప్యాక్ అయిపోయేది, ఇది ఫుల్ ఫ్లాగ్షిప్. సో ఓవరాల్ అయితే మాత్రం చాలా బాగుంది ఫోన్ అయితే, ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఫోన్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం మోటోరోలా S30 ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది బడ్జెట్ ఫోన్, ఇది పట్టుకోగానే దాని దీనికన్నా కానీ కొద్దిగా లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే దీనిలో మీకు బ్యాటరీ 4400 mAh బ్యాటరీ ఉంటుంది. కంపెనీ చెప్తున్న ప్రకారం 10 నిమిషాలు ఛార్జ్ పెడితే మీరు ఫుల్ డే యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మేము చెక్ చేసినప్పుడు 14 నిమిషాల్లో 50% ఛార్జ్ అయిపోతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్గానే అవుతుంది ఫోన్. అండ్ ఇంకోటి దీనిలో ఇంకొకటి చేంజెస్ గురించి మాట్లాడుకుందాం, దానికి దీనికి ఇంకో చేంజ్ వస్తారు. దీనిలో ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది, ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ వస్తుంది. ఇది కూడా మంచి ప్రాసెసరే, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది కూడా మీరు ఏ గేమ్ అయినా ఏంటి చాలా బాగా హ్యాండిల్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఒక చేంజ్ ప్రాసెసర్ పరంగా. ఇంకొకటి డిస్ప్లే మీకు చిన్న సైజ్ డిస్ప్లే 6.55 ఇంచ్ డిస్ప్లే, అది 6.67 ఉంటుంది అల్ట్రా మోడల్, ఇది 6.55 ఉంటుంది. అండ్ డిస్ప్లేలో ఏదైతే నిట్స్ ఉన్నాయో నిట్స్ దీనిలో మీకు 1100 నిట్స్ ఉంటాయి, కానీ ఇది కూడా మీకు డైరెక్ట్ సన్లైట్ లీజీ కనిపిస్తుంది, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. డిస్ప్లే సేమ్ డిస్ప్లే, ఏం తేడా అయితే ఉండదు. కర్వ్డ్ స్క్రీన్ సేమ్, ఫుల్ హెచ్డీ POLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంది, 1 బిలియన్ కలర్స్ ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి, ఎక్కడ తేడా అయితే ఉండదు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది దీని కూడా. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీనిలో కూడా, ఆల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, స్నాప్డ్రాగన్ సౌండ్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, అన్నీ మీరు ఈ ఫోన్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంకి వస్తే 2 ఇయర్స్ అయితే వస్తాయి, సేమ్ సాఫ్ట్వేర్ మీద రన్ అయితే కాబట్టి 2 ఇయర్స్ వరకే మీకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వస్తాయి, 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో కూడా మీకు థింక్ షీల్డ్ ఉంటుంది అండ్ మోటోరోలా స్ట్రాంగ్ బాక్స్ ఇందాక చెప్పాను కదా, సేమ్ దీనిలో కూడా మీకు ఉంటుంది, ఏది కూడా తీసేయలేదు, అన్ని దీనిలో అయితే ఉంటాయి. దీనిలో మీకు ఛార్జింగ్ విషయంకి వస్తే మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు, అదొకటి మిస్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ మీకు అల్ట్రాలో ఉంటాయి, దీనిలో అయితే ఉండవు. బిల్డ్ క్వాలిటీ కూడా దీనిది సేమ్, ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, చుట్టూ ఫ్రేమ్ వస్తారు అల్యూమినియం ఫ్రేమ్. సో ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ చాలా బాగుంటుంది, మీ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే చాలా మంచి ఫీలింగ్ అయితే మీకు ఇది ఇస్తుంది, H30 ఫ్యూజన్ అల్ట్రా కంటే. దీనిలో కూడా మీకు ఎడ్జ్ లైటింగ్ అయితే ఉంటుంది, మీకు కర్వ్డ్ స్క్రీనే కాబట్టి ఎడ్జ్ లైటింగ్ దీనిలో కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మేజర్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్, కెమెరాస్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ 13 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, దీన్నే మీరు మ్యాక్రో కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది, ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. కెమెరాస్ కంప్లీట్గా చేంజ్ అయిపోతే కెమెరా సెటప్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది దాని ప్రైస్కి. కొన్ని శాంపిల్స్ మీరు చూడవచ్చు, 50 MP కెమెరా శాంపిల్స్, కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. దీనిలో మీకు 50 mm పోర్ట్రేట్ కూడా ఉంటుంది, కాకపోతే ఇది మెయిన్ కెమెరా యూస్ చేస్తే తీస్తే దీనిలో మీకు సపరేట్గా పోర్ట్రేట్ లెన్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. సో మీకు 50 mm మీకు మెయిన్ కెమెరా నుంచి తీస్తుంది. వైడ్ యాంగిల్ విషయంకి వస్తే 13 MP కెమెరా ఉంది, 13 MP కెమెరా కాబట్టి మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీకు డే లైట్లో మరీ లో లైట్కి వెళ్తే మీకు నాయిస్ అయితే ఉంటుంది. దాన్ని ఇంకొకటి దీనిలో వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి మీరు మ్యాక్రో షార్ట్స్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ చూడవచ్చు కొన్ని మ్యాక్రో షార్ట్స్, ఇట్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 1080p వరకు. అండ్ దీనిలో కూడా మీరు 8K వీడియో రికార్డ్ చేయొచ్చు మెయిన్ కెమెరా యూస్ చేసి. అండ్ దీనిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో కూడా మీకు 1080p 960fps లో స్లో మోషన్ వీడియో ఆప్షన్ ఉంది. సో స్లో మోషన్ వీడియో మీరు 1080p 960
960fps రికార్డ్ చేయొచ్చు. సో ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా విషయంలో కూడా 4K రికార్డ్ చేయొచ్చు దీనిలో కూడా. సో ఇవన్నీ మీకు మిస్ అవ్వట్లేదు ఈ ఫోన్లో కూడా. కెమెరాలో ఫీచర్స్ అయితే అన్నీ దీనిలో అయితే ఉన్నాయి. స్పాట్ కలర్ కానీ, డ్యూయల్ క్యాప్చర్, ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి యూజ్ చేయడం, అండ్ నైట్ విజన్, నైట్ మోడ్, దీనిలో కూడా మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయంకి వస్తే 32 MP కెమెరా కాబట్టి మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఆ 60 MP రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. 32 MP కాబట్టి మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. మరి ఈ లో లైట్కి వెళ్తే మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఓవరాల్ అయితే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా నుంచి కూడా. సో కెమెరాస్ కూడా దీనిలో మీకు గుడ్ అని చెప్పొచ్చు, మోటోరోలా H30 Fusion కూడా. అండ్ ఫీచర్స్ కూడా అన్నీ ఉన్నాయి, లైక్ 1080p స్లో మోషన్ కానీ, 8K వీడియో కానీ, అట్లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో కూడా ఉన్నాయి. ఇది ఓవరాల్ అయితే మాత్రం సేమ్ రెండు ఫోన్స్లో మీకు ఫీచర్స్ పరంగా అయితే మాత్రం మ్యాక్సిమం మిస్ అవ్వట్లేదు. కాకపోతే ఇది మీకు తక్కువ బడ్జెట్ తీసుకురావాలి కాబట్టి వైర్లెస్ ఛార్జింగ్ కానీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, ఇంకొకటి ప్రాసెసర్ కానీ, ఇవన్నీ మీకు తగ్గించారు. సో ఓవరాల్ అయితే మాత్రం రెండు ఫోన్స్ అయితే వాటి ప్రైజెస్లో వీళ్ళు ఇప్పుడు అమ్ముతున్న ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళు చెప్తుంది ఆఫర్స్ కలుపుకొని 39999 అంటున్నారు. ఇది వచ్చేసరికి 54999. ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేలో సేల్కి అయితే వస్తుంది. అక్కడ బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ మీకు వస్తాయి. సో అక్కడ మీరు ఇంకా తక్కువ రేట్కి అయితే మేబీ ఇవైతే రావచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం H30 Fusion అండ్ H30 Ultra సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఓవరాల్ అయితే మాత్రం వీటిని యూస్ చేసినప్పుడైతే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. బెస్ట్ ఇదైతే మాత్రం బెస్ట్ వాల్యూ ఫ్లాగ్షిప్ అని చెప్పొచ్చు మోటోరోలా H30 Ultra. ఇది ఓవరాల్ వీడియో అయితే వీడియో లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై.